సరే కిరణ్ బేడి గురించి నేను గత 28వ తారీఖున అలాగే మే 1వ తారీఖున కొన్ని విషయాలు మీడియా ద్వారాగా పేపర్ ద్వారాగా కూడా నేను చెప్పడం జరిగింది. ఆవిడికి కూడా నేను రిటర్న్గా కూడా పంపించడం జరిగింది. పంపిస్తే 30వ తారీఖున ఆవిడ చెప్పే రిప్లై, మీరు అడిగిన వాటికి నా అన్నీ కూడా పర్సనల్ ఇష్యూస్ మీద అడుగుతూ ఉన్నారు, దీనికి నేను రిప్లై చెప్పవలసిన అవసరం లేదు, మీరు అడిగింది ఇన్జస్టిఫైడ్ అన్రీజనబుల్ అన్నీ అడుగుతూ ఉన్నారు, నేను దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తాను తప్ప మీకు నేను రిప్లై ఇవ్వను, నాది ఓపెన్ బుక్ అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. నేను అడుగుతూ ఉన్నాను, యానం టాగూర్ కల్చర్ సెంటర్ గురించి అడిగింది ఈజ్ ఎ పర్సనల్ ఇష్యూవా, యానం ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి అడిగింది ఈజ్ ఎ పర్సనల్ ఇష్యూవా, యానం టెంపుల్ గురించి అడిగింది పర్సనల్ ఇష్యూవా, యానం ఈజ్ ఎ జిఎస్పిసి మనీ ఇష్యూ అడిగింది ఈజ్ ఎ పర్సనల్ ఇష్యూవా, ఇసుక లైవ్లీవుడ్ పీపుల్ ఇష్యూ అడిగింది ఈజ్ ఎ పర్సనల్ ఇష్యూవా, ఇటువంటి పర్సనల్ ఇష్యూస్ కానివి నీవు తప్పించుకోవాలన్న ఉద్దేశంతో అడిగిన దానికి రిప్లై ఇవ్వాలన్న ఉద్దేశం నీకు లేకపోవడంతో నువ్వు దీన్ని పర్సనల్ ఇష్యూ నేను ఇవ్వనని చెప్పేసి చెప్తున్నావు. మరొకసారి ఈరోజు కూడా నేను మరలా ఇంకొకసారి అడుగుతూ ఉన్నాను. ఇవే కాకుండా ఇంకా చూసినట్టయితే ఫిషర్మెన్కి పాండిచేరిలో బ్యాన్ పీరియడ్ కానీ లీన్ పీరియడ్ కానీ అన్నీ ఇస్తూ ఉంటాం. ఒరిజినల్ ఆ ఫ్యామిలీలో సింగిల్ కార్డు ఉన్నా భర్త చనిపోయినా కానీ వాళ్ళు రోడ్లో ఫిష్ అమ్మేవాళ్ళు, మార్కెట్లో అమ్మేవాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు. పాండిచ్చేరి ఎంటైర్ పాండిచ్చేరి కార్యకాల మాహేలో 807 మంది ఉన్నారు. వాళ్ళకి లాస్ట్ ఇయర్ నువ్వు ఆఫీసర్ని బెదిరించడంతో వాళ్ళు ఫెన్షన్ తీసుకుంటున్నావు, విడో ఫెన్షన్, వీళ్ళకి బెనిఫిట్ ఇవ్వనా కుదరదని అంటే నేను దాన్ని క్యాబినెట్ అప్రూవల్ తీసుకుని పంపించడం జరిగింది. ఇప్పుడు చెప్తున్నావు ఇండియాలో ఏ మినిస్టర్ కూడా ఫెన్షన్ తీసుకున్న వాళ్ళకి ఇటువంటి బెనిఫిట్ ఇవ్వమని చెప్పేసి పంపడు, ఇతను పంపించి తప్పు చేస్తున్నాడని చెప్పేసి చెప్తూ ఉన్నావు. నేను చెప్పేది నీకు రిటర్న్గా నేను పంపించున్నాను, దానికి ఫుల్ క్లారిఫికేషన్ తోటి. అదేవిధంగా భారత ప్రభుత్వం రెడ్ కార్డు వాళ్ళకి అంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళకి రైస్ ఇవ్వాలని అంటే ఇవ్వాలని ఈవేళ దగ్గరగా 40 డేస్ అయినా కానీ ఈరోజు కూడా ఇంకా 30% రైస్ ఇంకా ప్రజలకు చేరలేదు. నీ ఇనిఫిషియన్సీ వల్ల, నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్ల. ఇదే కానీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం కానీ ఎమ్మెల్యేస్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం పరంగా అయితే 3-4 డేస్, ఎందుకంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అలాగే తెలంగాణ కానీ గవర్నమెంట్కి ఇచ్చే బెనిఫిట్స్ని ఒక 3-4 రోజుల్లోనే ఇస్తూ ఉన్నారు. మరి అటువంటిది నీవు ఈవేళ అక్కడ చూస్తే మోర్ దెన్ 30 డేస్ అయినా కానీ ఈవేళకి ఇంకా 30%కి బిలో పవర్టీ లైన్ పీపుల్కి బీమా లేదు, అలాగే డబ్బు కూడా వాలంటరీ చేత ఇవ్వాలి. అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, మనం ఇవ్వాలని అంటే నోనోనో అకౌంట్లో వేయాలి అని చెప్పావు. అకౌంట్లో వేసినా కానీ ఈరోజు వరకు 3000 పైబడి వాళ్ళకి అమౌంటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నది. ఇదే కాకుండా ఇంకా నువ్వు నీ ఎక్స్పెండిచర్ అడిగున్నావు, నువ్వు రాజనివాస్లో ఫర్ ఇయర్కి ఎంత ఖర్చు పెడుతున్నావు, నెలకెంత ఖర్చు పెడుతున్నావు, నువ్వు తీసుకునే జీతం ఎంత, నువ్వు ఖర్చు పెట్టే ఫుడ్ బిల్ ఎంత, నీ మెడిసిన్ బిల్ ఎంత అని చెప్పేసి ఉంటావు. నువ్వు సింపుల్గా నేను సైకిల్ మీద వెళ్తున్నానని చెప్పి చెప్తూ ఉంటావు దేశం అంతా కూడా నమ్మించడానికి. కానీ ఇప్పటి వరకు పాండిచేరిలో లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసిన వాళ్ళకంటే హయ్యెస్ట్ మనీని, చాలా ఎక్కువ ఖర్చుని నువ్వు ఖర్చు పెడుతున్నావు. దానికి ఆధారాలు ఇవ్వు, ఎంత ఖర్చు పెట్టవో ఇవ్వు అని చెప్పేసి నేను అడగడం జరిగింది. అలాగే నేను ఒక మంత్రిగా నేను ఎంత ఖర్చు పెడుతున్నాను, నాకు నెలకయ్యే ఖర్చు ఎంత, నా ఎక్స్పెండిచర్ ఎంత, ఫ్లైట్ టికెట్స్ ఎంత, నా ఆఫీస్ ఖర్చు ఎంత, నా ఆఫీస్లో వచ్చే వాళ్ళకి ఇచ్చే టీ ఖర్చు ఎంత, నీ రాజనివాస్లో అయ్యే ఖర్చు ఎంత అన్నది నేను అడిగితే, నువ్వు అడిగితే నేను ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నీలో ఖర్చు పెట్టి దాంట్లో 10% కూడా నాకు లేదు. మరి నువ్వు పాండిచ్చేరి మనీని ఎందుకు ఈ విధంగా వేస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. అలాగే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా రిటైర్ అయ్యి నువ్వు పెన్షన్ తీసుకుంటూ నేను పాండిచ్చేరి ప్రజలకి ఏదో ఇక్కడ నేను చెయ్యాలని వచ్చానని చెప్పేసి నువ్వు చాలా మీటింగ్లో చెప్పావు.
మరి అటువంటిటప్పుడు నువ్వు పెన్షన్ తీసుకునే డబ్బుతోటి కాకుండా ఎడిషనల్గా మీరు దాన్ని దానికంటే అడ్వాంటేజ్ ఉంది కాబట్టి నువ్వు పెన్షన్ ఆఫ్ చేసి ఈ 3 లక్షల చిల్లరని నెల నెల ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పేసి నేను నిన్ను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. 4 సంవత్సరాలుగా నువ్వు ఢిల్లీ వెళ్ళావు, ఒక్క రూపాయి అయినా ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచో, హోమ్ మినిస్టర్ దగ్గర నుంచో, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచో, లేదా ఈ శాంక్షన్ నేను తీసుకొచ్చానన్నది చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. అలాగే నువ్వు ఎన్జిఓ అని చెప్పేసి ఇతర రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాలకి వెళ్తూ ఉన్నావు, ఆ ఇతర రాష్ట్రాల నుంచి ఒక ఎన్జిఓగా నువ్వు ఇప్పటి వరకు కనీసం ఈ కోవిడ్లో ఏదైనా 1 రూపాయి పాండిచేరికి కానీ, కారికల్ కానీ, మాహే కానీ అనాన్ని తీసుకొచ్చి ఖర్చు పెట్టించావా? ఎందుకంటే నువ్వు విజిట్ చేసిన డబ్బంతా కూడా గవర్నమెంట్ డబ్బు, కానీ నువ్వేమో ఒక్క చిన్న పని చేయలేదు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చి 12 సంవత్సరాలు ఢిల్లీలో పనిచేసి అక్కడ కాన్స్టిట్యూన్సీలో కృష్ణానగర్లో కంటెస్ట్ చేస్తే కనీసం ఎమ్మెల్యేగా కూడా నువ్వు గెలవలేదు. బీజేపీ నీకేదో పెద్ద ఇమేజ్ ఉంటుందని, వాళ్ళకెంతో ప్రధానమంత్రి గారికి ఇమేజ్ తోటి అనేకమైన రాష్ట్రాల్లో గెలుస్తుంటే ఈ కిరణబేడిని పెడితే ఢిల్లీ కూడా బీజేపీ గెలవచ్చు అని చెప్పేసి అనుకుని పెడితే చిత్తుగా నువ్వు నిన్ను సీఎం అని అనౌన్స్ చేయడంతో ప్రజలు అందరూ కూడా ఓడించారు. అక్కడ 4 టర్ములు కంటిన్యూగా బీజేపీ తోటి స్ట్రాంగ్గా ఉండే కృష్ణానగర్ కాన్స్టిట్యూన్సీలో నువ్వు ఎంటర్ అయిన తర్వాత అక్కడ డిఫీట్ అయ్యావు. నువ్వు అయిన తర్వాత మళ్ళా అక్కడ బీజేపీ గెలుస్తూ ఉంది. ఇదే కాకుండా నీ మీద నీవు ఓపెన్ బుక్ అని చెప్పేసి చెప్తూ ఉన్నావు, అలాంటప్పుడు నువ్వు రిప్లై నేను ఇవ్వనని చెప్పేసి ఎందుకు దాస్తూ ఉన్నావు? నువ్వు ఒక పుస్తక రూపంలో వేస్తే నా వైట్ పేపరు, నేను ఓపెన్ బుక్ అని అంటే నాకు ఎటువంటి మచ్చలేదని చెప్పి చెప్తున్నావు. నీ మీద అనేకమైన ఎలిగేషన్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఆ చెప్పిన దాన్నే నువ్వు దాన్ని ప్రూవ్ చేసుకోమని చెప్పేసి చెప్తూ ఉన్నాను. దానికి ఇప్పటి వరకు నీ దగ్గర బదులు లేదు. ఆన్సర్ అడిగితే దీనికి నేను ఆన్సర్ చెప్పవలసిన అవసరం లేదని చెప్పి చెప్తూ ఉన్నావు. నీవు కొన్ని సందర్భాల్లో నువ్వు ఆర్డినరీ టికెట్లో ఫ్లైట్లో వెళ్ళి ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ క్లెయిమ్ చేస్తావు, అవి నీ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి, అది కూడా చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. అలాగే మిజోరాంలో 1992లో నువ్వు అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒక ట్రైబల్ మెడిసిన్ సీట్ని నీ కూతురికి ఆ కోటాలో నువ్వు తీసుకున్నావు. అక్కడ పెద్ద యాజిటేషన్ వచ్చింది, అక్కడ నుంచి నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యి ఇమీడియట్గా అక్కడ నుంచి బయలుదేరి వెనక్కి వచ్చేసావు. ఆ సీట్లో నీ కూతుర్ని ఎంబీబీఎస్కి జాయిన్ చేసి డిస్కంటిన్యూ చేశారు. ఆ విధంగా అక్కడ ఒక ట్రైబల్ సీట్ని పోగొట్టుకున్నారు. ఇంకా 1988లో చూసినట్టయితే ఢిల్లీలో మున్సిపల్ ఒక కౌన్సిలర్ తోటి నువ్వు డీసీపీగా పనిచేస్తున్న ఢిల్లీ పోలీసులో పనిచేస్తున్నప్పుడు 1988లో ఒక ట్రాన్స్ఫర్స్ ఇష్యూలో ఒక కోర్టే చెప్పింది చాలా తప్పు చేసిందని చెప్పి చెప్పు ఉంది, అది అవునంటావా కాదంటావా? ఇంకా నువ్వు చూసినట్టయితే ఒక జైలుకి ఇతర దేశస్తుల్ని తీసుకొచ్చి నువ్వు చూపించిన దాంట్లో ఇది తప్పు చేసావు, నువ్వు ఈ విధంగా ఇతర కంట్రీస్ వాళ్ళని జైలుకి, మన ఇండియాలో జైలుకి నువ్వు లోపలికి ఎలా చేయకూడదు, ఈవిడికి ఎటువంటి సెన్సిటివ్ పోస్ట్ ఇవ్వకూడదని గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షను, రిటర్న్ ఆర్డర్స్ కరెక్టా కాదని చెప్పేసి చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. ఈ విధంగా ఇదే కాకుండా ఇంకా చూసినట్టయితే నీ మీద చాలా ఎలిగేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ముఖ్యమైన నేను కూడా దీనికి కోర్టులో కూడా నేను ఇది అవ్వాలనుకుంటున్నాను. ఎల్జీ గ్రీవెన్స్ సెల్లో ఎవరో నీకు రిప్రెండేషన్ ఇస్తే వారు చెప్పినట్టుగా నీ రాజ్భవన్ నుంచి చెప్తూ ఉన్నావు. 2:53 నీ ట్విట్టర్లో ఈ నెంబర్ నుంచి నువ్వు ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ నెంబరు చూసినట్టయితే అది గవర్నర్ ఆఫీస్ నుంచే ఉంది. ఇది అవునంటావా కాదంటావా? దాంట్లో నువ్వు చెప్పింది ఈ రైస్ ఇచ్చిన రైసు చాలా తినడానికి పనికొచ్చే రైస్ కాదు అని చెప్పేసి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఎఫ్సే రైసు ఒక పాండిచేరిలకో, యానానికో, కారికలకో, మాహేకో ఇచ్చిన రైస్ కాదు. భారతదేశంలో 3 నెలలు ప్రజలు కష్టపడుతున్నారు పేదవాళ్ళకి, వీళ్ళకి ముందు చూపుతో భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు అవ్వచ్చు, హోమ్ మినిస్టర్ అవ్వచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ అవ్వచ్చు, ఎఫ్సిఐ మినిస్టర్ అవ్వచ్చు, ఈ రైస్ని ఎంటైర్ కంట్రీకి అంతా కూడా ఒక మనిషికి 5 కిలోలు చెప్పిన 3 నెలలకి వాళ్ళు రైస్ ఇస్తే ఆ రైస్ని మనుషులు తిన్నాక పనికొచ్చే రైస్ కాదని చెప్పేసి నీ గ్రీవెన్స్ సెల్ నుంచి, నీ రాజ్నివాస్ నుంచి వచ్చింది. అందులో ఇంకోటి చెప్తున్నాం, పాండిచేరిలో ఉన్న ఎమ్మెల్యేస్ కానీ పొలిటీషియన్స్ కానీ ఓటుకి 500 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుక్కునేవాళ్ళు తప్ప ప్రజలకు సేవ చేసేవాళ్ళు లేరు అని చెప్పేసి అన్నావు. మిగతా వాళ్ళ మాట ఎలాగున్నా కానీ
ఎప్పుడు కూడా మిగతా వాళ్ళు కూడా చాలామంది డబ్బు ఖర్చు పెట్టకుండా గెలిచేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నేనైతే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, ఒక రూపాయి డబ్బుని ఇవ్వడం కానీ ఒక మందు బాటిల్ ఇవ్వడం కానీ కాకుండా, గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దాంట్లో అందులో 10% కూడా ఖర్చు పెట్టకుండా గత 25 సంవత్సరాల నుంచి నేను ప్రతి ఎలక్షన్లో కూడా గెలిచి వస్తూ ఉన్నాను. మరి దాన్ని నువ్వు మమ్మల్ని ఇన్స్టాల్ చేసినట్టుగా నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్లో ఉంది. ఇవన్నీటికి కూడా బదులు చెప్పమని చెప్పేసి అడుగుతున్నాను. బదులుగా చెప్పనంటే లీగల్గా నేను ప్రొసీడ్ అవుతానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే నేను నా కొడుకు శ్రీలంకలో ఉంటే ముఖ్యమంత్రి అప్రూవల్ తీసుకుని నా సొంత డబ్బుతోటి పర్సనల్ గవర్నమెంట్ మనీ 1 రూపీ కూడా దాన్ని యూజ్ చేయకుండా నేను వెళితే నా మీద నువ్వు హోమ్ మినిస్టర్ కంప్లైంట్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పావు. అలాగే నేను ఒక ఎన్జిఓని స్థాపించి ఒక ఫౌండర్గా ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ని, ఆర్ఫన్స్ హోమ్ కానీ, ఐ బ్యాంక్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, యానం పీపుల్ వాలంటీర్ సర్వీస్ కానీ 31 సేవల్ని మన భోజనం కానీ, బేబీ కేర్ కానీ ఇన్ని చేస్తూ ఉంటే నన్ను గత ప్రభుత్వాలు 4 టర్ములు పద్మ అవార్డ్స్కి రికమెండ్ చేస్తుంటే, లాస్ట్ ఇయర్ కూడా ఈ గవర్నమెంట్ కూడా నన్ను క్యాబినెట్ అప్రూవల్ చేసి పంపిస్తే నా పేరుని రిమూవ్ చేయమని చెప్పేసి సిఎస్ మీద ఒత్తిడి తీసుకొచ్చి రిమూవ్ చేసేలాగా చేస్తావు. ఇది పర్సనల్ వెంజెన్సీ కాగా నువ్వు చేస్తున్నది కాబట్టి నేను నువ్వు ఏ క్వశ్చన్ వేసినా కానీ ఏది నా దగ్గర నుంచి కావాల్సి వస్తే నేను రెడీగా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. పబ్లిక్లో ఉన్నప్పుడు ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. అది తప్పు అయితే తప్పని, రైట్ అయితే రైట్ అని. మరి ఎందుకని నేను అడిగేదానికి నువ్వు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఈ సమాధానాలన్నీ కూడా అడిగేవన్నీ కూడా ఈ సమాధానాలు రీజనబుల్గా లేవని చెప్పి చెప్తున్నావు కిరణ్బేడి. ఇది మంచిది కాదు. నీకు ఒక పక్కని దేశంలో కిరణ్బేడి అంటే ఏదో ఒక మంచి పేరు కొంతమంది అనుకుంటూ ఉన్నారు. నువ్వు అందరూ అనుకునేలాగా కిరణ్బేడి కాదని చెప్పేసి దాన్ని ప్రూవ్ చేయడానికి నేను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ నువ్వు కానీ దానికి రిప్లై ఇస్తే ఫర్దర్గా కూడా నువ్వు చెప్పే దాంట్లో కొన్ని విషయాల్లో లీగల్గా కూడా నేను ప్రొసీడ్ అవ్వడానికి రెడీగా ఉన్నానన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా పాండిచ్చేరికి వచ్చిన తర్వాత నువ్వు ఈ 3-4 సంవత్సరాల్లో పాండిచ్చేరిని టోటల్గా దివాలి తీసేలాగా నువ్వు చేయగలిగావు. అదేవిధంగా యానం నియోజకవర్గానికి కక్ష కట్టి యానం నియోజకవర్గం అన్ని సదుపాయాలు ఉన్నాయని, ప్రజలందరూ కూడా బాగా ఉన్నారని, వాళ్ళకి ఆ యానం నియోజకవర్గానికి ఫర్దర్గా ఏది చేయొద్దని, అలాగే ఫ్రాన్స్ తిప్ప ఏరియా కానీ ఇతర ఏరియాలో ఉన్న ఇల్లు పడగొట్టించాలని, గుడిని వెంకటేశ్వర స్వామి గుడి కట్టకుండా అడ్డపడంలో కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ 1 సంవత్సరంలో లేట్ అవ్వడంలో కానీ, జిప్మెర్ హాస్పిటల్ 1.5 ఇయర్ లేట్ అవ్వడంలో కానీ, ఇలాంటి టాగూర్ కల్చర్ సెంటర్ శాంక్షన్ అయిన దాన్ని ఆఫ్ చేయడంలో కానీ, జిఎస్పిసి డబ్బు ఇచ్చిన డబ్బుని ప్రజలకు వెళ్లకుండా చేయడంలో కానీ నువ్వు అడ్డపడుతూ ఉన్నావు. నీ ఆటలు త్వరలోనే ఇవన్నీ కూడా ఇక సాగమని చెప్పేసి మీకు ఈ టీవీ ఛానల్ ద్వారాగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను.